ఓం నమో వెంకటేశాయ శ్రీ వెంకటేశ్వర సుప్రభాత వైభవంలో ఈరోజు మనం పదహారవ శ్లోకంలోకి వచ్చాం ఈ పదహారవ శ్లోకంలో ఎవరు స్వామివారిని మేల్కొల్పారు ఏ విధంగా స్వామివారిని మేల్కొల్పారు అన్నటువంటి విషయాన్ని మనం శ్లోక పఠనం ద్వారా తెలుసుకుందాం మనం కూడా ఈ శ్లోకాన్ని పఠిస్తూ స్వామివారిని మేల్కొల్పుదాం సేవ పరాహ కృశాను ధర్మ రక్షోంబునాద పవమానధనాదా బద్ధాంజలి ప్రవిల సన్నిజ శీర్ష శ్రీ శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం ఒక అద్భుతమైనటువంటి శ్లోకం సేవా పరాహ శివసును ధర్మ రక్షోంబునాద పవమానధనాదా బద్ధాంజలి ప్రవిల సన్నిజ శీర్ష దేశా శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అంటూ పరమాత్మకు నమస్కరించే కోరికలన్నీ మనం పరమాత్మకి ఎందుకు మనం నమస్కారం చేస్తాం మన కోరికలు తీర్చమని స్వామివారికి నమస్కారం చేస్తాం కానీ అటువంటి కోరికలే స్వామివారిని స్వామి మా కోరికలు తీర్చుయ్యా అని ఆ కోరికలే స్వామివారికి నమస్కారం చేస్తున్నట్లు ఉన్నాయట ఇది మనకి తైత్తరీయ ఉపనిషత్తు మనకి తెలుస్తు తెలియజేస్తున్నటువంటి అంశం ఈరోజు స్వామికి శివుడు దేవేంద్రుడు అగ్ని యమధర్మరాజు నైరుతి వరుణుడు వాయువు కుబేరుడు ఈ అష్టదిక్పాలకులందరూ కూడా తలల మీద చేతులు పెట్టి స్వామివారికి నమస్కరిస్తూ స్వామి తవ సుప్రభాతం మేలుకో స్వామి అని చెప్పి స్వామివారిని నమస్కరిస్తూ మేల్కొల్పుతున్నటువంటి దృశ్యాన్ని ఈ శ్లోకం ద్వారా మనకి పెద్దలు రచించి ఇవ్వటం జరిగింది ఇక్కడ మన అందరికి కూడా ఒక అనుమానం రాక మానదు శివుడు కూడా విష్ణుమూర్తికి రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేస్తాడా అన్నటువంటి అనుమానం కూడా మనకి కలుగుతుంది మనం సాధారణమైనటువంటి మానవ మాత్రం మనం అందుకే శివకేశవులకి ఇద్దరికీ భేదాన్ని మనం చూస్తాం తప్పితే వాళ్ళిద్దరికీ ఎటువంటి భేదం లేదు శివకేశవులు అభేదమైనటువంటి రూపాలు అన్నటువంటి సాక్ష్యాలు అనేక పురాణ కథల ద్వారా మనం విన్నాం అయినా కానీ మనకింకా సంశయాలు వేడక మన మనసులతోటి ఏదో రకమైనటువంటి ఆలోచనలు చేస్తాం చూడండి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణుహు విష్ణోచ్చో హృదయం శివ అన్నటువంటి శ్లోకం ఆధారంగా ఈయన హృదయంలో ఆయన ఉంటాడు ఆయన హృదయంలో ఈయన ఉంటాడు అన్నటువంటి విషయం మనకి యథార్థమైనటువంటి విషయం పురాణాల ద్వారా తెలుస్తున్నా సరే ఇంకా మనం సంశయంలో కొట్టుమిట్టు కొట్టుమిట్టాడుతూ ఉంటాం అది మనం మానవులం కాబట్టి మనకి సహజ సిద్ధంగా వచ్చేటటువంటి లక్షణమే అది ఎందుకంటే స్వామివారు పరమేశ్వరుడు ధ్యానంలో ఉంటాడు పరమేశ్వరుడు ధ్యానంలో ఉంచి ఉండి ఏ నామాన్ని పఠిస్తూ ఉంటాడయంటే ఓం నమో నారాయణాయ అన్నటువంటి నామాన్ని పరమేశ్వరుడు ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు పఠిస్తూ ఉంటాడట మరి విష్ణుమూర్తి ధ్యానంలో ఉన్నప్పుడు ఎవరి నామాన్ని పఠిస్తాడయ్య అంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అన్నటువంటి నామాన్ని ఆయన పఠిస్తూ ఉంటాడట ఇక మానవ మాత్రం మనకి శివుడు కేశవుడు అన్నటువంటి భేదాలు మనం చూడాల్సినటువంటి అవసరం లేదు ఆ విధంగా భేదభావంతో చూడటం కూడా పాపానికి సంకేతం అన్నటువంటి విషయాలు మనకి అనేకం పురాణాల ద్వారా తెలుసుకునే ఉన్నాం అందుకనే చూడండి గోవిందనామాన్ని ఎప్పుడైనా సరే పలికేటప్పుడు రెండు చేతులు పైకెత్తి గోవింద గోవింద అని పలకాలని పెద్దలు చెబుతారు అటువంటి విషయాన్నే అష్ట దిక్పాలకులు కూడా స్వామివారి దగ్గరికి వచ్చి మేల్కొలిపేటప్పుడు వాళ్ళు కూడా రెండు చేతులు పైకెత్తి స్వామివారికి నమస్కారం చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనకి ఈ శ్లోకం ద్వారా తెలుసుకున్నాం చూడండి అందుకనే అన్నమయ్య కూడా ఆయన ఒక అద్భుతమైనటువంటి సంకీర్తన రాశాడు తిరుమల కొండకి ఆయన వచ్చినప్పుడు ఆ తిరుమల కొండను చూసి ఆయన అద్భుతమైనటువంటి సంకీర్తన చేశాడు అదివో అల్లదివో శ్రీహరి పదివేల శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సంకీర్తన రచించాడు మరి పదివేల శేషుల పడగలమయము అని అన్నమయ్య ఎందుకు అన్నాడంటే ఆ తిరుమల కొండల్లోకి ఆరోజు నడుచుకొని వెళ్ళేటటువంటి వాళ్ళు పాదచారులై స్వామివారి కొండ మీద నడుచుకొని వెళ్ళేటటువంటి భక్తులందరూ కూడా రెండు చేతులు పైకెత్తి గోవిందా 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 అన్నటువంటి నామాన్ని పలుకుతూ ఉంటే చూసినటువంటి అన్నమయ్యకి ఆ పదివేల శేషులు ఇలా ఆడుతున్నట్లు కనిపించినట్లుంది అందుకనే అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము అని ఆయన సంకీర్తన్ని ఉంటాడన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది అలానే మనం నమస్కారం స్వామివారికి ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే మనకంటే పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మొట్టమొదటిసారిగా చేయవలసింది ఏమిటంటే నమస్కారం స్వామి అని అనాలి ఈ ముఖలితమైనటువంటి ఆస్తాలతోటి నమస్కారం చేయటం అనేది మనకి సనాతన హిందూ ధర్మంలో ఇచ్చినటువంటి మొదటి సంస్కారం ఇది అలాంటిదే ఓంకారం స్వాహాకారం స్వధాకారం అలానే షట్కారం నమస్కారం అన్నటువంటి పంచ ఆకారాలను అర్థవంతమైన సాకారం కల్పించారు ఈ పంచ ఆకారాలు కూడా అర్థవంతమైనటువంటి సాకారాన్ని పెద్దలు కల్పించి మనకు అందించారు వేదాలలో కూడా విశ్వవ్యాపకుడైనటువంటి పరమేశ్వరుడికి అనేక రకాలుగా మనం నమస్కారాలు చేస్తుంటాం దానినే మనం నమ్మకాలుగా ప్రసిద్ధిలోకి ఉన్నాయి నమ్మకం అన్నటువంటిది ప్రసిద్ధిగా ఈ నమస్కారమే నమ్మకాలుగా మనకి ప్రసిద్ధి వహించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తుంటాం అందుకే అన్నమయ్య కూడా ఒక అద్భుతమైనటువంటి నమస్కారం మీద స్వామివారికి నమస్కారం చేస్తూ కలో వెంకటనాయక ఈ కలియుగంలో ఉన్నటువంటి వెంకటేశ్వర వారిని సాక్షాత్తు నారాయణమూర్తిగా తలంచి ఆయన కూడా ఆయన సంకీర్తనలో నమో నమో స్వామివారికి నమస్కారం చేస్తున్నట్టు ఒక అద్భుతమైనటువంటి సంకీర్తన్ని రచించి మనకిచ్చాడు ఆ సంకీర్తన ఎలా ఉందో కూడా మనం చూద్దాం నారాయణ తే నమో నమో నారద సుత నమో నమో నారాయణతే నమో నమో సాక్షాత్తు నారు నారదుడేనట నారాయణ నారాయణ అంటూ నారదుడి చేత పొగిడించు కొనేటటువంటి వాడా నారాయణ నీకు నమస్కారం అని సాక్షాత్తు అన్నమాచార్యుల వారే వారికి నమస్కారం చేస్తున్నటువంటి కీర్తన రచించి మనకిచ్చాడు చూడండి చరణంలో కూడా మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ పరమ పురుష భవబంధ విమోచన నరమృగ శరీర నమో నమో నారాయణతే నమో నమో మురహర భవహర ముకుంద మాధవ అలా ఒక అద్భుతమైనటువంటి మాట మురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడా బవహరా మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడా అలానే మాధవ లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడా అని ఈ శ్లోకం ద్వారా నమస్కారం తెలియజేస్తూ గరుడ గమన పంకజనాభా సాక్షాత్తు గరుత్మంతుడే వాహనంగా కలిగినటువంటి వాడివి పంకజనాభా నీ నాభిలోనే పద్మాన్ని కలిగినటువంటి వాడివి పరమపురుష పరమ పురుషుడైనటువంటి వాడివి పురుషులలో కల్లా ఉత్తమమైనటువంటి వాడివి భవబంధ విమోచన మా భవబంధాలు ఏవైతే ఉన్నాయో ఈ సంసార బంధాలన్నింటినీ కూడా తుంచేసేటటువంటి వాడివి నరమృగ శరీర నమోన్నమో నరసింహస్వామి నీకు నమో నమో అని ఒక అద్భుతమైనటువంటి మనకి రచించి ఇచ్చాడు చూడండి జల దిశయ్యన రవిచంద్ర విలోచన జల రుహ చరణ యుగా బలిబంధన గోపవధు వల్లభ నలినోదరతే నమో నమో నారాయణతే నమో నమో చూడండి ఈ చరణంలో జలదిశయన రవిచంద్ర విలోచన జలదిశయన సయ్యన నువ్వు ఎప్పుడు శైనుంచి ఉండేటటువంటి స్వామి రవిచంద్ర విలోచన సూర్యుడు చంద్రుణ్ణి కళ్ళుగా కలిగినటువంటి స్వామి జలరుహ భవనుత చరణయుగ జలరుహ భవనయుత చరణ యుగ బ్రహ్మ శివుడు పొగిడేటటువంటి పాదాలు కలిగినటువంటి వాడివి బ్రహ్మ కడిగినటువంటి పాదం నీది బలిబంధన బలిని బంధించినటువంటి వాడివి గోప వధూ వల్లభ నలినోదరతే నమోన్నమో నమోన్నమ గోపికా స్త్రీలకు ప్రభువైనటువంటి వాడా నీకు నమస్కారం అని అన్నమయ్య రెండవ చరణంలో కూడా మనకి చెప్పడం జరిగింది మూడవ చరణంలో చూడండి ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూప వేదోద్ధర శ్రీవేంకట నాయక నాద ప్రియతే నమో 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 ఆదిదేవ దేవతలలోకే ప్రథమ దైవమ సకలాంగమ పూజిత అన్ని వేదాల చేత పూజించబడేటటువంటి వాడా యాదవ కుల మోహన రూప యాదవ కులంలోనే ఒక అందమైనటువంటి రూపం కలిగినటువంటి వాడ వేదోద్ధర వెంకటేశ్వర నాయక వేదాలను రక్షించినటువంటి వాడ వెంకట నాయక నాదప్రియతే నమో నమో అలానే నాదం అన్న వేదం అన్న ప్రియమైనటువంటి వాడ శ్రీ వెంకటేశ్వర స్వామి నారాయణ నమోన్నమో అంటూ అన్నమయ్య కూడా ఒక అద్భుతమైనటువంటి సంకీర్తన రచించి నారాయణ తి నమో నమో భవనారద సుత నమో నమో అంటూ ఆ స్వామివారికి నమోవకాలు తెలియజేస్తూ ఆయన కూడా అద్భుతమైనటువంటి సంకీర్తన రచించాడు చూడండి ఈ శ్లోకంలో కూడా స్వామివారికి ఈ దిక్పాలకులు ఎవరైతే ఉన్నారో అష్టదిక్పాలకులు స్వామివారికి నమస్కారం నమస్కారం చేస్తూ మేల్కొలు మేల్కొలు స్వామి శ్రీ వెంకటాచలపతి తవ సుప్రభాతం అంటూ పాళ్ళు మేల్కొలుపుతున్నారు అలానే అన్నమయ్య కూడా ఆయన సంకీర్తన ద్వారా స్వామివారికి నమస్కారం చేసేటటువంటి సంకీర్తన కూడా రచించి మనకు అందించాడు కాబట్టి మనం స్వామివారికి ఎప్పుడు ఈ రెండు చేతులు ఇచ్చింది ఎందుకయంటే స్వామివారికి నిరంతరం మనం అంజలి ఘటించడానికి కైమోట్పులు సమర్పించడానికి స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేయడానికి అటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు అష్ట దిక్పాలకులు కూడా అందరూ వచ్చి స్వామివారికి నమస్కారం చేస్తూ మేలుకో స్వామి అంటూ సుప్రభాతాన్ని ఆలపిస్తూ ఉన్నారు ఓం నమో వెంకటేశాయ